శివుడు లయకారుడు అంటే నాశనకర్త అంటే పాంచభౌతిక అంశాలతో కూడిన మనుషుల్ని జీవుల్ని నాశనం చేసేవాడు కాదు. వాటిలోకి ప్రవేశించే చెడును మాత్రమే నాశనం చేసేవాడు. ఆయన అప్రమేయుడు, అనంతుడు, అద్వితీయుడు, అజరామరుడు. ఆయన మనకు అంటే మానవులకు పాంచభౌతిక అంశాలతో నిర్మించిన దేహాన్ని మాత్రమే ఇవ్వలేదు, దానిలో మెదడును ఇచ్చాడు. దానికి బుద్ధి, వివేచన, విశ్లేషణ వంటి గుణాలను ఇచ్చాడు. వాటి సహాయంతో మంచి చెడులను తెలుసుకుని మానవత్వం నింపుకుని బతకమన్నాడు. కాని మానవులుగా జన్మించిన మనం మనకు ఇచ్చినవన్నీ పక్కనబెట్టి అర్షడ్ వర్గాలతో చెలరేగిపోతున్నాం. మనకు సర్వం ఇచ్చినవాడినే మర్చిపోయి క్రూరంగా కృతజ్ఞత అన్నది లేకుండా ప్రవర్తిస్తున్నాం. మనకు మనోవికాసం కలగాలన్న కోరికతో అనంతశక్తికి ప్రతీకగా ఉండి కూడా నిరాకారుడిగా మిగిలిపోయాడు ఆయన. అంతేనా, మనకు ఇచ్చిన అభౌతిక అంశాలన్నీ తనలో కలిగి ఉండి ఓ ఆకారుడు అయ్యాడు. ఎలాగా? పరమాత్మ ప్రశ్న. పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. దాన్ని ఆయన తన నుదుట ఒక నేత్రాన్ని కల్పించుకుని దానిలో నిక్షిప్తం చేశాడు. ఇక నీరు, దాన్ని తన జటాజూటంలోనే నిలిపి ఉంచాడు. అదే శివగంగ. ఇక మట్టి అంటే బూడిద, దాన్ని తన వాళ్లంతా పూసుకున్నాడు. తదుపరి వాయువు, ఓంకార రూపంలో దాన్ని తన ప్రతీకగా చేసుకుని ధ్వనింపజేస్తున్నాడు. అదే ప్రణవనాదం. చివరిగా ఆకాశం అంటే ఆది అంతం లేనిది కాని మహాచైతన్యశీలమైనది. దాన్ని ఐదో అంశంగా ఇమిడ్చినప్పుడే ఒక జీవిగా ఆవిర్భవిస్తుంది. ఆ ఐదవదే ప్రాణం. అలా ఆయన ఆది అంతం లేని అనంతంలో నిండి ఉన్నందునే ఆది మధ్యంతరహితుడని అంటున్నాం. అంతటా నిండి ఉన్నా మనకు కనబడటం లేదని అగోచరుడని పిలుస్తున్నాం. కానీ మహాశూన్యంలో ఒక అగోచర పదార్థం ఉంది. ఈ కోటాను కోట్ల నక్షత్ర రాశుల్ని, గ్రహమూర్తుల్ని నిలిపి ఉంచిన పదార్థం లేదా ఒక బృహత్తర యానక శక్తి ఉందని మన మహర్షులు, యోగులు ఏనాడో చెప్పి ఉన్నారు. నేటి ఆధునిక శాస్త్రజ్ఞులు తీవ్ర పరిశోధనలు చేసి అది నిజమని ధృవీకరించారు. దాన్ని ఈథర్ అని వారు పేర్కొన్నారు. అది మనకు కనబడదు గనుక దాన్ని బ్రహ్మ పదార్థం అని అంటున్నాం. అతీంద్రియ జ్ఞానులు మాత్రమే దాన్ని చూడగలుగుతున్నారు. శూన్యంలో ఉన్న దాన్ని శక్తి స్వరూపమని, అనంతశక్తి పూర్ణమని నమ్మారు. ప్రాణానికి అదే ప్రతీకాన్ని వెల్లడించారు. ఈ విశ్వంలో సమస్త గోచర అగోచర పదార్థరాశుల సృష్టికారకమైన మాతృకగా ఒక మహాశక్తి కణం తొలుత సృష్టించబడిందని, అది అత్యంత మహాశక్తి పూరకమైనదని, ఈ సృష్టికి అదే మూలాధారమైన కణం అని నమ్మిన నేటి శాస్త్రజ్ఞులు అలాంటి కణం యొక్క పునఃసృష్టికి సంకల్పించుకున్నారు. అందుకోసం భూగర్భంలో చాలా లోతున వలయాకారపు భారీ సొరంగం తోవి అందులో ప్రయోగశాలను నిర్మించారు. దానిలో ఏళ్ల తరబడి తీవ్ర పరిశోధనలు చేశారు. లార్జ్ హెడ్రల్ కొలైడర్గా పిలువబడే ఆ పరిశోధనాగారంలో పరమాణువులోని అంశాలకు అత్యంత హెచ్చు స్థాయిలో విద్యుదావేశాన్ని ఇచ్చి వాటిని పరస్పరం ఢీకొట్టించిన ఫలితంగా ఒక నూతన కణం ఆవిష్కృతమయ్యింది. అది సెకనులో కేవలం కొన్ని లక్షల మంది సేపు మాత్రమే తన ఉనికిని బహిర్గతం చేసిందిట. దాన్ని దైవకణంగా భావించిన శాస్త్రజ్ఞులు ఆ పేరునే ఆ కణానికి పెట్టారు. ఇంతటి అమోఘమైన జ్ఞానాన్ని ఆయన మనకు అంటే మానవులకు ఎందుకిచ్చాడో తెలుసా? తన ఉనికిని తెలుసుకోవాలని. ఈ విషయాన్ని ముందుగానే తమ దివ్యశక్తులతో తెలుసుకున్న జ్ఞానులు ఆయన్ను విశ్వనాథుడు అని కీర్తించారు. మనకు ప్రాణం కూడా ఇచ్చినందున మనం ప్రభుం ప్రాణనాథం, విభుం విశ్వనాథం అని స్తుతిస్తున్నాం. మరి అంతటి గొప్పవాడైన ఆ శివుడు ఎంతటి నిరాడంబరుడో, ఎంతటి దయాళువో మీకు తెలుసు కదా. రెండు క్షణాలు ఆగాడు మహేంద్ర. శ్రద్ధగా అందరూ తననే చుట్టం గమనించి కొనసాగించాడు. ఈ రోజుల్లో తన కారణంగా ఎవరికైనా ఏదైనా మంచి లేదా ప్రయోజనం జరిగితే దానికి నేనే కారణం, నేనే కర్తనని విర్రవీగుతూ ప్రచారం చేసుకుంటాడా వ్యక్తి. అదే చెడు జరిగితే మాత్రం నేను కారణం కానే కాదంటూ తప్పించుకుంటాడు లేదా ఎదుటివారిపైకి ఆ నేరం నెట్టివేస్తాడు. కానీ ఆ మహాశక్తి స్వరూపుడైన ఆయన ఏం చేశాడో తెలుసు కదా.
లోక కళ్యాణం కోసం సాగర మధనం జరిగినప్పుడు ముందుగా హలాహలం అంటే చెడు వచ్చింది. దాన్ని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆయనే ముందుకు వచ్చి దాన్ని స్వీకరించాడు. ఆ భయంకర చెడు ప్రభావం తన జీవుల మీద పడకుండా రక్షించాడు. తర్వాత వచ్చింది అమృతం అంటే మంచి. దాన్ని తను స్వీకరించక లోక కళ్యాణం కోసమే పంచిపెట్టించాడు. ఇక్కడ మరో విషయం, తను స్వీకరించిన జడును తన దేహాంతర్ భాగాలలోనికి పోకుండా కేవలం తన కంఠం మధ్యలోనే నిలిపి ఉంచాడు. దాని ప్రభావం వలన నీలకంఠుడే మిగిలాడు ఆయన. ఆ చెడుకు దూరంగా ఉండండి అని మనల్ని హెచ్చరించేందుకు విషానికి ప్రతిరూపమైన భుజంగాన్ని తన కంఠం చుట్టూ ధరించాడు. అంటే డేంజర్ సిగ్నల్ మాదిరన్నమాట. పరమాత్మ విశదీకరించాడు, నిజమే, దాన్ని ధరించి భుజగభూషణుడైనాడు. బాగా చెప్పినారు స్వామి, ఈల వేసి చెప్పాలనుకున్నాడు పరమాత్మ. అలా చేస్తే నోటి మీద బాధపడుతుందేమోనని ఆగిపోయాడు. గ్రహించారా మరి శివుడెంతటి లోకోపకారిగా ఉన్నాడో? మరి అంతటి వాడిని ఆరాధిస్తున్నామనుకునే మనం? పరమాత్మను సూటిగా చూశాడు, జవాబు చెప్పమన్నట్లుగా. లోకహింస కారులమైపోయాం చెప్పాడు. చిన్నగా నవ్వాడు మహేంద్ర. మనలను పంచభూతాలతో ఆవిర్భవింపచేయడమే కాదు, మనం బతకడానికి కూడా అవే అంశాలను ఏర్పాటు చేసిన మహనీయుడు ఆయన. ఇన్ని ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నా? మళ్లీ పరమాత్మనే చూశాడు. ఈ స్వామి బడిలోన అయ్యోరు మాదిరిగా బాగానే చెప్తోడాడే, అక్కడున్న అనుచరులతో పాటు మహిళలు అనుకున్నారు. కేవలం మానవ మాత్రుడైన ఏ అధికారి దగ్గరికో మంత్రి పదవి వచ్చిన వ్యక్తి దగ్గరికో పోయి, అయ్యా నాకు ఈ పని చేసి పెట్టండి లేదా న్యాయం చేసి పెట్టండి అని మొరపెట్టుకోవటానికి పెడితే నీకొచ్చే లాభంలో నాకెంత పర్సెంట్ ఇస్తాం అని అడిగేస్తున్నాడు, అవునా? పరమాత్మ ఏమనకుండా మౌనంగా ఉండిపోయాడు, పక్కనున్న శాంతిని గమనిస్తూ. ఆయన ఏ పర్సెంటో అడగడు, కేవలం నిర్మలమైన భక్తితో రెండాకులు సమర్పించినా పుడిచెడు నీళ్లు తనపైన కుమ్మరించినా చాలు, పొంగిపోతాడు, వారికి వశమైపోతాడు. అందుకే కాబోలు భోళా శంకరుడు భక్తి వశంకరుడు అంటారు, ఠకీమని చెప్పాడు పరమాత్మ. ఇంకో విషయం, మనకు ఎన్నెన్నో ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉన్న ఆయన ఎంతటి నిరాడంబరుడో తెలుసు కదా. ఆయన ధరించినవి పట్టు పీతాంబరాలు కాదు, కట్టుకున్నది కేవలం గజ చర్మం. ఉండేది బంగారు మందిరాల్లో కాదు, మంచు కొండల్లో మరుభూముల్లో మాత్రమే. మరుభూముల్లో శివుడు ఎందుకుంటాడు స్వామి? పరమాత్మ ప్రశ్న. మంచి ప్రశ్న. జన్మ పరంపరలో సద్గతి పొందని వారి ఆత్మలు లేదా దుష్కర్మల ఫలితం సమాప్తి కాక మోక్షం సిద్ధించని వారి ఆత్మలు ప్రేతాత్మలే ఆ మరుభూమిని ఆవాసం చేసుకుని ఉంటాయి. వాటిని తనే స్వయంగా కట్టడి చేసేందుకు ఆయన అగోచర శక్తి రూపుడై కాపలా కాస్తుంటాడు. అందుకే ఆ మరుభూమిని రుద్రభూమి అంటారు. ఆ ప్రేతాత్మలు దుష్టాత్మకై మానవ సంచార ప్రాంతాల్లో గాని నివాస ప్రాంతాల్లో గాని తిరగాడుతూ ఉండి మంచివారిని ఇబ్బంది పెట్టకుండా నివారించేందుకు తన అంశలో ఒకటైన వాయువుకు ఒక మహాశక్తి స్వరూపిని జనింపజేశాడు. రుద్రాంశ సంభూతుడైన ఆయనే వాయునందనుడు, మన ఆంజనేయ స్వామి. అప్రయత్నంగా చప్పట్లు కొట్టాడు పరమాత్మ. అందరూ అతడిని అనుసరించారు. చప్పట్లాపి చిరునవ్వుతో చూశాడు చిన్ననాగప్ప. స్వామి బాగా చెప్పినావు, ఇంత జ్ఞానాన్ని సంపాదించిన నీవు ఏం చదివినావు? శివనిజాన్ని. అర్థం కాక తలగొక్కున్నారు. దానికన్నా ఏ సాఫ్ట్వేర్ ఇంజనీరో డాక్టర్ అయి ఉంటే బాగా సంపాదించుకోవచ్చు కదా. ఈ యాగాలు హోమాలు వలన అంత రాబడి వస్తోందా? చక్కని ప్రశ్న. ఇలాంటి ప్రశ్ననే మా కాబోయే మామగారు కూడా వేశారు. ఒక సాఫ్ట్వేర్ లేదా మరే ఇంజనీర్ వంటి ప్రొఫెషన్స్గా ఉంటే వారు తమను ఆశ్రయించిన వారికి తామున్న రంగానికి ప్రయోజకులు అవుతారు. విశాల జన ప్రయోజనం లక్ష్యం కావలసిన నేటి కాలంలో దురదృష్టవశాత్తు ఆ అవకాశం అందరికీ లభించటం లేదు. అందుకు అనేక కారణాలున్నాయి. అలాగే మనిషి కూడా సమాజంలో తన పాత్ర, కర్తవ్యం, ధర్మం వంటివి తెలుసుకోలేక కేవలం భౌతిక సుఖాల కోసం తన అస్తిత్వాన్ని, మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. చెయ్యరాని, చేయకూడని పనులకు తెగబడుతున్నాడు. ఫలితం కలహాలు, కక్షలు, ఘర్షణలు, యుద్ధాలు, చివరికి అంతులేని అశాంతి.
కానీ నేను నేర్చినది నేర్చుకుంటూ ఉన్నది పై అన్నింటికన్నా అతీతమైనది. దాని ఫలితం చాలా గొప్పది. ఉదాహరణకు మీరు ఈ రోజు నుండి కక్షలకు ద్వేషాలకు ముగింపు చెప్తున్నారు. లోకంలో చెడు ఆవహించి ఉన్న వాళ్ళంతా మీ వలనే మంచి కోసం మారడం సంభవిస్తే అది లోక కళ్యాణమే అవుతుంది కదా. అంతే, పరమాత్మ పెదాలు అప్రయత్నంగా పలికాయి. ముందరి కాళ్లకు బంధం శాశ్వతంగా పడిపోయినట్లుగా అనుభూతి చెందాడు చిన్ననాగప్ప. తదేకంగా మహేంద్రుడు చూశాడు. తన ఎదుటకు ఆ శివుడే మహేంద్ర రూపంలో వచ్చి శివతత్వం చెప్తున్నట్లుగా గుగుర్పాటు చెందాడు. మహేంద్రను ఎక్కువసేపు చూడలేక తలదించుకున్నాడు. ఒక విధమైన అపరాధ భావన వెంటాడుతున్నట్లుగా చెలించిపోయాడు. అతని మనోనేత్రాలకు తన చెల్లెలు, అన్నా వద్దన్నా, మా ప్రేమను చంపకండి. మా ప్రేమ మీ శత్రువైతే నన్నే చంపండి. నా ప్రేమమూర్తిని ఏమీ చేయకండి అంటూ కరిపించి వేడుకుంటూ ఉంది. ఆ చెల్లమ్మ ఏడా, తన అన్నం మట్టుబెట్టేసినాడు. పశ్చాత్తాపం గుండెని చిదిమేస్తూ ఉంది. స్వామీ, ఏమనాలో తెలియడంలా, నాకు తెలిసి 4 తరాల నుండి మేము కక్షలు పెంచుకుని బతుకుతాండాం. అడ్డు వచ్చిన వాడిని, అడ్డు పడతాడనుకున్న వాడిని మట్టుబెట్టేస్తూ వచ్చినాం. ఒకతూరి ఆళ్ళు చంపుతారు, ఇంకోతూరి మేం చంపుతాం. ఈడ ఇవే మా బతుకులైపోయిండాయి. నీ వీడకి ఆ శివుడి మాదిరి వచ్చి మాకు జ్ఞానబోధ చేసినావు. నీలోని శివుడికి నమస్కరిస్తున్నాను. ఇక ఈ ఇంటి నుండి పంపించేసిన వాడి జోలికి మేం పోం. బతకటానికి కత్తి కాదు, శక్తి ఉండాలని అర్థమైంది. శక్తి ఉన్నోళ్ళు శ్రమ చేసి బతకాల. 10 మందిని చంపడం కాదు, 10 మంది బతుక్కి సాయపడాల. స్వామి, మాకు శక్తి ఉండాలి. మమ్మల్ని నమ్ముకుని ఉన్నాళ్ళకి శక్తి ఉండాలి అంటూ తన్మయంగా కళ్ళు మూసుకున్నాడు. ఏదో పారవశ్యానికి లోనైనట్లుగా కొద్దిసేపు నిశ్చలంగా ఉండిపోయాడు. తరువాత కళ్ళు తెరిచాడు. స్వామి, నీ పేరేటన్నా? మహేంద్ర. మహేంద్ర స్వామి, ఆశీర్వదిస్తున్నా. నీలాంటి కొడుకును కన్న తండ్రి ధన్యుడు. నిన్ను అల్లుడిగా చేసుకోబోయేవాడు ధన్యుడే. ఆ మోహన్ కుమార్ నిజంగా ధన్యుడే అయినాడు. ఎల్లు అతడిని, అతడి కూతుర్ని, అదే నా మేనకోడల్ని తీసుకురా. ఈడనే నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా, నన్ను నమ్ము. నిజంగానే? పరమాత్మ మోహన్లో అంతులేని ఆశ్చర్యం. నా తల్లిదండ్రులు కాదు, ఆ శివుడి మీదనే ఒట్టేసి చెప్తున్నా నిజం. మహేంద్ర గౌరవంగా చేతులు జోడించి నమస్కరిస్తుండగా హాల్లో చప్పట్లు మారుమోగినాయి. విశాఖ బయలుదేరేందుకు సిద్ధమైపోయిన రోజున చిన్ననాగప్ప భవంతి పైభాగాన సూర్య నమస్కారాలు చేసి వెలిదిరిగిన మహేంద్ర ఆశ్చర్యపోయాడు. ఏ పరమాత్మ ఇలా వచ్చావు అడిగాడు. స్వామి, అతడి గొంతు ఉద్వేగంతో పూడుకుపోయింది. ఏమైంది పరమాత్మ? సమీపించి అన్నయంగా అడిగాడు. స్వామి, మీ ఊరికి వెళ్ళిపోతున్నారు, ఈడకి మళ్ళీ తొందరగా రండి స్వామి. మహేంద్ర చిన్నగా నవ్వాడు. స్వామి, మీరు చాలా గొప్పవారు స్వామి. పెద్దపల్లి లాంటి మా పెద్ద ఆయన్ని గోవులా మార్చేసినారు. మీలాంటి వాళ్ళు ఉండాలి స్వామి, తప్పకుండాలి. మళ్ళీ ఇదే నా స్పందన అన్నట్టుగా నవ్వాడు మహేంద్ర. ఈడ మీలాంటి వాళ్ళు ఉండకపోతే మళ్ళా మా ఓళ్ళు పాత మనుషులైపోతారేమో స్వామి, భయం భయంగా అన్నాడు. ఏం పరమాత్మ, ఆ సందేహం ఎందుకు వచ్చింది? స్వామి, అడవిలో పులుల్ని నమ్మొచ్చు, కానీ ఈడున్న పులుల్ని నమ్మలేం. అలాంటి శంకలేం పెట్టుకోవద్దు. మన మనస్సు మంచిదైతే, మన విశ్వాసం అచంచలమైతే ఆ దేవుడు మన వెంటే ఉంటాడు, మన కోసమే ఉంటాడు. నిజమే స్వామి, తలూపాడు. కానీ స్వామి నసుగుతూ నిలబడ్డాడు. ఏమిటన్నట్లు చూశాడు మహేంద్ర. చిన్న సందేహం స్వామి, అడగమంటారా? నిస్సందేహంగా అడుగు. మా నాగప్ప గారి రైవల్ గాళ్ళందరూ బూడిదైపోయినారు కదా స్వామి. ఆ శివుడికి కోపం వచ్చి కానీ? మళ్ళీ నవ్వాడు మహేంద్ర. నీ సంశయం ఏమిటో స్పష్టంగా చెప్పు పరమాత్మ. ఏమనుకోరు కదా స్వామి, తల అడ్డంగా ఊపాడు మహేంద్ర. మా నాగప్ప గారు, ఆయన ఇంట్లోని అందరూ మీరు శివుడికి అభిషేకాలు హోమాలు చక్కగా చేసినందువల్లనే ఆ శివుడు వీళ్ల కోసం పూనుకుని అట్టా చేసినాడని అనుకుంటుండారు. నేను అట్టనే అనుకుంటుండా స్వామి, తలూపాడు మహేంద్ర. అట్టయితే
చెప్పు పరమాత్మా, ఆగేవెందుకు? మరి అంతా శివుడే చూసుకోవాలి కదా స్వామి. అవును, కానీ మీరు ముందుగాల ఆ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినారని తెలిసినది. ఆ రైవల్ గాళ్ళు తప్పకుండా బయలుదేరతారని భావించి ఆ పోలీసు వాళ్ళు గేటు బంద్ చేయించినారని తెలిసినది. ఆ రైవల్ గాళ్ళు గేటు తీయమని అడుగుతున్నా చాలాసేపటి దాకా తీయొద్దని, ట్రైన్ వస్తున్నాదని చెప్పమని గేట్ మ్యాన్కు పోలీసులు ముందుగాల హెచ్చరికలు ఇచ్చినారని తెలిసినది. భావగర్భితంగా నవ్వుకున్నాడు మహేంద్ర. ఒకవేళ మీరు ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకుండా ఉండినారని అనుకోండి, ఆ రైవల్ గాళ్ళందరూ గేట్లోంచి దూసుకొచ్చి ఈడ రక్తం పారించేవాళ్ళు కదా స్వామి. అట్టనే వాళ్ళు ఆ దారిన పోయేవారు కాదు. ఆ ప్రమాదం జరగకపోయేది కదా స్వామి. మహేంద్ర తలువుపాడు చెదరని చిరునవ్వు జత్తగా. ఇదంతా మీ ప్లాన్ ప్రకారమే జరిగిండాదనే అనిపిస్తోంది, కానీ ఆ శివుడి లెక్క ఏడుండాది స్వామి. మహేంద్ర ఈసారి పక్కపక్కా నవ్వాడు. స్వామి, జ్ఞానం లేనోని, తప్పుగా అడుగుంటే క్షమించండి, లెంపలేసుకుంటా. వద్దు, మంచి ప్రశ్న వేశావు, మరి జవాబు చెప్పనా? చెప్పు స్వామి. యథాహ్యేకేన చక్రేణ రథస్యన గతిర్భవేత్ ఏవం పురుష కారేణ వినా దైవం నసిధ్యతి అని ఒక స్మృతిలో పేర్కొన్నారు. అనగా ఒకే చక్రమున్న రథం నడవదు, అదేవిధంగా మానవ ప్రయత్నమేదీ లేకుండా దైవం కార్యసిద్ధికి తోడ్పడడు. అంటే మనిషన్నవాడు తన ప్రయత్నం తను చెయ్యాలి, తన కృషి తను సాగించాలి, ఆ తర్వాతనే దేవుడి సహాయం కోరాలి. అవునా? అవును స్వామి. అప్పుడు మేము చేసినది అదే, రాబోయే ప్రమాదాన్ని ఊహించి మా ప్రయత్నంగా, అంటే మానవ ప్రయత్నంగా ఎవరికి తెలియపరచాలో వారికి రహస్యంగా తెలియపరిచాం. జరగబోయే దారుణాలను నివారించాలని విజ్ఞప్తి చేశా. వారొచ్చారు, ఆ మధ్యలో ఏం జరిగింది నీకు తెలుసు. బుర్రగోక్కున్నాడు పరమాత్మ. ఇంకా అర్థం కాలేదా పరమాత్మ గారు? స్తబ్దుగా ఉండిపోయాడు అతడు. రోజాకు ఆమె గత జన్మలో ఎవరో ఒక సిద్ధుడి ద్వారా తెలియటం, తర్వాత ఆమె నాకు పరిచయం కావటం, ఆమెను నేను కాపాడటం, తదుపరి మేమిద్దరం ప్రేమలో పట్టాం, ఆమె తండ్రి భయపడి మా ప్రేమను కాదనటం, నేను ఆ భయకారకులను ఒప్పిస్తానని ఇక్కడికి రావటం, ఇక్కడ హోమాలు చేయటం, మీ పెద్ద ఆయన ఇక్కడవన్నీ మరో చోటుకు తరలించటం, తర్వాత పోలీసులు వచ్చి సోదాలు చేయటం, వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్ళిపోవటం, ఆ మర్నాడు మేము ముందు జాగ్రత్త కోసం వాళ్లకు తెలియజేయటం, రైల్వే గేట్ అరగంట సేపు బంద్ కావటం, వాళ్ళు వెనక్కి మరలి మరో మార్గాన పోయి అంతం కావటం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేయాలనుకుని ముందుగా ఒక కాగితం మీద రాసుకుని, మనలో ఎవరూ చేసినవి కాదు కదా. కంపించిపోయాడు పరమాత్మ. అర్థమైనాది స్వామి, బాగా అర్థమైనాది అంటూ వంగి మహేంద్ర కాళ్ళ మీద పడబోయాడు. నోనో, నాకన్నా పెద్దవారు, ఆశీర్వదించవలసిన వారు, వద్దు. అతడి ప్రయత్నాన్ని వారించాడు మహేంద్ర. సాయంత్రం 5 గంటల సమయం. ఆ ఒంటరి సాగర తీరాన ఎండబెట్టి ఉంచిన చేపల వాసన మల్లెల వాసనలా అనిపించసాగింది. కెరటాలు ప్రేమ లహరులై బలపు గీతాల పల్లవుల్ని పాడుతున్నట్లుగా తోచింది. ఆ ఏకాంత వేళ ఆ ఇసుక దిబ్బల ప్రాంతమంతా మదనుడి నందనవనంలా కనిపించింది. సముద్ర హోరు తన ప్రేమ తపస్సులో స్మరించే ఓంకారంలా అనిపించసాగింది. రోజా కేరింతల బాలలా ఎగిరెగిరి పడుతూనే ఉంది. అవతల మాట్లాడుతున్న వ్యక్తి సెల్ ఛార్జింగ్ అయిపోయేదాకా మాట్లాడుతూనే ఉంది. గ్రాండ్ సక్సెస్ ఎట, వాట్సాప్లో పెడతానన్నారు, కానీ బ్యాడ్ లక్, ఇది స్మార్ట్ ఫోన్ కాదు, నెట్టు లేదు, ఏ ఫీచర్స్ లేవు, ఛా పనికి మాలిన ఫోన్. తిట్టుకుంటూనే ఉండగా మరో నెంబర్ నుండి కాల్ వచ్చింది. హాయ్ డియర్. హాయ్, కిస్ చేసింది ఫోన్ను. విరమడిందిలే, కానీ ఇందాక నా ఫోన్లా మధ్యలో నిది ఛార్జింగ్ అయిపోదు కదా, నేను కొత్త ఫోన్లో మాట్లాడుతున్నాను. డోంట్ వరీ, మధ్యాహ్నమే దీన్ని ఫుల్ ఛార్జ్ చేయించా, దీంట్లో బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జింగ్ మాత్రం ఫుల్గానే ఉంది. కిసుక్కున నవ్వింది. ఓకే, మరి మిమ్మల్ని ఎలా ట్రేస్ చేయాలి? మీ డాడీ ఫోన్కు కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్. నేను ఇచ్చిన ఇంకో నంబర్కు కాల్ చేశారా? చేశా, అది స్విచ్డ్ ఆఫ్. సరే, రాత్రి ఆయన ఇంటికి వచ్చాక ఈ విషయం నీవే చెప్పు. అలాగే, కానీ చిన్న డౌట్, ఆ అవకాశం నాకు ఇస్తారా అని.
సరే నేనే వస్తా, మిమ్మల్ని ఏ సమయంలో ఎక్కడ కలుసుకోవాలో చెప్పు, నేను స్వయంగా వచ్చి చెప్తే ఆయన సందేహాలు భయాలు అన్నీ తీరిపోతాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒకటి చాలు, ఇప్పుడు నీవే లొకేషన్లో ఉన్నావో చెప్పు, అక్కడికి వచ్చి గుర్తుపట్టేదానికి ల్యాండ్ మార్క్ లాంటివి ఉంటే చెప్పు. రోజా చుట్టూ చూసింది. నేను చెప్పు. సీ ఎదురుగా. సీ రోజా, నీవక్కడే ఉన్నావని హోరుగాలి చెప్తోందిలే. అటు కాకుండా నీ చుట్టూ ఓసారి చూడు, ఏవైనా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయా? ఫిషర్మెన్ హట్స్ కనిపిస్తున్నాయి. ఓకే, బాగా పరిశీలించి చూడు. ఆ చూసా, దూరంగా ఓ పెద్ద బండ మీద చిన్న టెంపుల్ కనబడుతోంది. ఓకే, ఆ గుడి ఏ దేవుడిదో కనుక్కుని చెప్పు. అలాగే ఆ ఏరియాను ఏమంటారో అక్కడి వాళ్ళని ఎవరినైనా కనుక్కుని చెప్పు. మళ్ళీ 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తా, నాకు వేరే కాల్ వస్తోంది, ఉంటా. కాల్ కట్ చేశాడు మహేంద్ర. 10 నిమిషాల తర్వాత. రోజా రోజా, పలకమేమిటి? సెల్ ఆన్ చేసి అప్పుడే ఏదైనా డ్రీమ్ సాంగ్లోకి వెళ్ళిపోయావా ఏమిటి? ఈ లోకల్లోకి రా. వచ్చా వచ్చా. ఆ పరధ్యాస ఏమిటి? సారీ డియా, మీ ధ్యానమే తప్ప పరధ్యానం లేదు. కానీ మీరు చెప్పినంతా విన్నాక అంతా ఏదో వండర్లా అనిపిస్తూ ఉంటాయను. చెప్పిన వెంటనే అనిపించవలసింది, ఇంతసేపు అయ్యాక అనిపించడం ఏమిటి? అప్పుడు చెప్పిందంతా విన్నాక అంతా ఏదో వండర్లా అనిపించినా మీరు సాధించారు. ఇక అంతా ఓకే, నో ఆబ్స్టికల్స్ అనుకుని ఎగ్జైట్ అయ్యా. ఆ ట్రాన్స్లో పడి మీ మాటలనే వింటూ గుర్తు తెచ్చుకుంటూ మిమ్మల్ని నా ఎదురుగానే ఊహించుకుని థ్రిల్ అయిపోతూ ఉండిపోయా. తర్వాత వచ్చిన పాజ్లో నా బుర్రలో ఏమూలో దాక్కున్న ఓ చిన్న అనుమానం బయటకు వచ్చి, ఏమిటది? అతడు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్, చాలా సినిమాల్లో చూపిస్తూనే ఉన్నారుగా, అలాంటి వాణ్ణి ఎలా మార్చేశారు? నిజంగానే మారాడా? నిజంగానే మారితే మీ దగ్గర ఏదైనా మహిమ ఉండాలి, అవునా? పిచ్చి రోజా, ఇదేం పెద్ద వింతేం కాదు. ప్రతి మనిషిలోనూ ఓ మంచి చెడు ఉంటాయి. కానీ ఆ మనిషి తను పెరిగిన వాతావరణం, నేర్చుకున్న చదువులు, నీతులు, పరిసరాల ప్రభావం, కుటుంబ నేపథ్యం వగైరాల కారణంగా వారిలోని మంచిని చెడు, చెడుని మంచి డామినేట్ చేయడం జరుగుతుంది. అంతే తప్ప ఎవరూ పుట్టుకతో చెడుగా పుట్టరు, అలాగే మంచిని శాశ్వతంగా అందరూ కలిగి ఉండరు. మన ఎపిసోడ్లో ఆయనలో దాగి ఉన్న మంచిని ఆయనే తెలుసుకోగలిగేలా చేశాను. నేను నమ్మిన దైవం కూడా అందుకు సహకరించాడు. ఆయనలో పేర్కొని ఉన్న కక్ష కసి కరిగిపోయాయి. తర్వాత అహం కోపం చాలా వరకు తగ్గిపోయాయి. వాటి స్థానంలో ఆలోచన పశ్చాత్తాపం నిండాయి. తర్వాత వాటి అడుగున ఉన్న మంచి పైకి తేలింది. అంతే, ఊపిరి బిగబట్టి వింటున్న రోజా ఊపిరి వదిలింది. అర్థం చేసుకున్నావా? కానీ ఓ సందేహం. మళ్ళీనా? చిన్నదే. అడుగు. ఆ పైకొచ్చిన మంచి మళ్ళీ అడుక్కు వెళ్ళిపోదు కదా. పోతుంది. ఎప్పుడు? నీకు నా మీద ప్రేమ పోయి దాని స్థానంలో అసహ్యం, ద్వేషం పుట్టినప్పుడు. యూ సిలీ, మీ మీద నాకు ప్రేమ తగ్గిపోవటమా? నో, నెవర్. వినండి, ఎదురుగా ఉన్న సముద్రమన్నా ఇంకిపోవచ్చు, కానీ నాలో మీపై ఉన్న ప్రేమ ఇంకిపోదుగాక పోదు. ష్యూర్? ఎస్, 1 crore ష్యూర్స్. అబ్బా, మరీ ఎంత బలమైన చిక్కనైన ప్రేమ అయితే నేను తట్టుకోలేనేమో. కాస్త ఆలోచించు. ఏం చించను, మీరు తట్టుకోగలరు. కానీ మీలో హిమాలయం అంత ప్రేమున్నా అంతా మీలోనే దాచుకుంటారు, బయటకు పెద్దగా వెల్లడించరు. మరి నీవో? నేనైతే చెంచాడు ప్రేమున్నా సరే లోపల దాచుకోలేను, అది బయటికే పొంగిపోయి వచ్చేస్తుంది. అంత ఎమోషనల్ని. కరెక్ట్, నీలోని ఆ ఎమోషన్నే నిన్ను నా దగ్గరకు చేర్చింది, ఇద్దరిలోనూ ప్రేమ బీజం పడేసింది, ఇక ఎన్నడూ విడలేనంతగా గట్టి బంధం వేసింది, అవునా? డబుల్ కరెక్ట్. అలాంటి ఎమోషన్నే నెగిటివ్ అండ్ హార్డ్ వేలోకి దూసుకువచ్చి ఆ పెద్దాయనలో మీ పట్ల కక్ష కసి పెంచుకునేలా చేసింది. ఆ ఎమోషనే ప్రస్తుతం పాజిటివ్ అండ్ సాఫ్ట్ వేలోకి మరలి ఆయనలోని పాత కక్షల్ని మరిచిపోయేలా చేసింది. మన ప్రేమకు పెళ్లికి పచ్చజెండా ఊపించింది. సో బీ క్వైట్ బేబీ.
ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇన్ సచ్ డౌటింగ్ క్యాసిల్స్ అగైన్. ఓకే, అలాగే, థ్యాంక్ యూ. ఇంతకు నేను అడిగిన విషయం చెప్పావు కాదు, అది చెప్పు. రోజా చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈరోజే బయలుదేరి వస్తున్నా. విశాఖ వచ్చిన రోజునే నీవు చెప్పిన చోటుకు వచ్చి కలుస్తా. మర్చిపోయా, సెల్ మాత్రం ఛార్జింగ్లోనే ఉండేట్టు చూసుకో, దాన్ని ఆన్లోనే ఉంచు. అలాగే డియా. తర్వాత 2 క్షణాల నిశ్శబ్దం అక్కడి హోర్లో కరిగిపోయింది. డియా, మీరేం చదివారు? హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు ఉలిక్కిపడ్డాడు మహేంద్ర. సడన్గా టాపిక్ మారిందేమిటి? చెప్పండి మహి, ఇంతలా చక్కగా ఎనలైజ్ చేసి చెప్తున్నారు కదా, అసలేం చదివారు? చెప్పనా? చెప్పమనే అంటున్నా. నీ ప్రేమను. మహి, డాడీ గుడ్ న్యూస్, ఆ ఫ్యాక్షనిస్ట్ బాగా కన్విన్స్ అయిపోయాట. ఎవరు చెప్పారు? మహియే, అదే ఆ మహేంద్ర గారే. ఎవరితో చెప్పారు? నాతోనే, చాలాసేపు మాట్లాడారు. ఇక్కడికి వచ్చా? ఫోన్లో. నీ నెంబర్ అతడికి ఎలా తెలిసింది? నాలిక ఖర్చుకుంది రోజా. అతడితో నీవు రోజు కమ్యూనికేట్ అవుతున్నావన్నమాట. అసలు మనం ఎందుకు ఈ చోటుకు వచ్చామో తెలుసా? కొద్ది రోజుల్లోనే దూరంగా మరో స్టేట్కు వెళ్ళిపోయేందుకు కావలసిన ఏర్పాట్లు చేసుకునే దానికే వచ్చాం. అంతవరకు మన ఫోన్ల ద్వారా మన లొకేషన్స్ పై వాళ్ళు ఎవరికీ తెలియకూడదని వచ్చా. కానీ నువ్వేం చేశావు? నా కంట్రోల్ తప్పావు, పూర్తిగా అతడి కంట్రోల్లోకి వెళ్ళిపోయావు. ఇదేనా నీ కన్న తండ్రి పట్ల నీకున్న గౌరవం, విశ్వాసం? డాడీ, డోంట్ సే ఎనీథింగ్. ప్లీజ్ వినండి డాడీ, మీరు చెప్పిన మనిషి బాగా కన్విన్స్ అయ్యారని, మా పెళ్లికి బోకే చెప్పారని చాలా కాన్ఫిడెంట్గా మహి చెప్పాడు డాడీ. సాక్ష్యంగా ఆయనతో కలిసి తీయించుకున్న ఫోటోల్ని వాట్సాప్లో పెడతానని కూడా అన్నారు. కానీ మీ ఫోన్ నెంబర్ తెలియక ప్రభుదాస్ వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. కాసేపు అయ్యాక, చూడు బేబి, సైతాన్లు ఎప్పుడూ నిజంగా మారరు, మారు మనస్సు పొందవు, అదంతా కేవలం నటన, అర్థం చేసుకో. కాసేపు రోజా వింతగా తండ్రిని చూస్తూ ఉండిపోయింది. అతడు మారినట్టుగా నటించవచ్చు. మహేంద్ర ద్వారా తను మొన్న లొకేషన్ ట్రేస్ చేసి మనల్ని పట్టుకునేదానికి వేసిన ప్లాన్ కావచ్చు. ఏ, కాకూడదా డాడీ? నీవింకా ప్రేమ, అతడి పట్ల ఆకర్షణలు తప్ప ఈ లోకంలోని మాయలు, మోసాలు ఇంకా తెలియని అమాయకపు బాలవు. ఆ యువకుడు నీకు నచ్చాడు, అతడినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, దాన్ని నేను తప్పుపట్టను. కానీ ముందుగా మన ఇద్దరి క్షేమం ముఖ్యం, నీ క్షేమం ఇంకా ముఖ్యం. కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టు, కాలం కలిసి వస్తుంది. ఆ ప్రభు కరుణిస్తాడు, నీకు ఆ అబ్బాయితోటే జతపరుస్తాడు. ఏమనాలో ఏమనకూడదో తెలియని దానిలా వింతగా చూస్తూ ఉండిపోయింది రోజా. ఫిషర్మెన్ కాలనీ గంగమ్మ గుడి పరిసరాల్లో రోజా పాస్టర్ ప్రభుదాస్ల గురించి 1 గంట సేపటి నుండి భోగట్టా చేస్తున్న మహేంద్ర అప్పటికి 12 సార్లు రోజా సెల్కు కాల్ చేశాడు. అన్నిసార్లు స్విచ్డ్ ఆఫ్. ఏమైంది మీకు? సెల్ ఆన్లోనే ఉంచుకోమని ముందే చెప్పి ఉన్నా, స్విచ్డ్ ఆఫ్ ఏమిటి? అంతలో అతడి సెల్ రింగ్ అయింది. ఆత్రంగా కాల్ ఆన్ చేశాడు. మహేంద్ర, ఎస్ నేనే, మీరెవరు? నువ్వక్కడికి వెళ్ళి రోజా గురించి వెతకటం వృధా ప్రయాసే. మహేంద్ర గుండె చల్లుమంది. ఎవరు మీరు? ఆ వివరాలు ఇప్పుడు నీకు అనవసరం, మేం చెప్పేది జాగ్రత్తగా విను. ముందు నీవెవరో చెప్పి మిగతా విషయాలు మాట్లాడు. నిన్ను పిచ్చిగా, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నీ రోజా నీకు దక్కాలంటే నీవు మేం చెప్పింది వినవలసిందే. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ అర్టరింగ్? ఆవేశం వద్దు, మేం చెప్పినట్టు చేయి. ఏమిటది? తన్నుకొస్తున్న ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అడిగాడు. నీవు రోజాను ఇంకొద్ది రోజుల్లోనే చిరనాగప్ప దగ్గరకు తీసుకువెళ్ళి నీ కాబోయే భార్యగా పరిచయం చేయబోతున్నావు. మహేంద్ర ఏదో అనబోతుండగా, ఆ కరుడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ను బాగానే కన్విన్స్ చేసి మీ పెళ్లికి ఒప్పుకునేలా, అతడే మీ పెళ్లి చేసేలా అతడిని ఒప్పించావని తెలుసు. ఇప్పుడు నీవు తీసుకుపోయి పరిచయం చేయవలసింది నీ రోజాను కాదు, మా రోజాను, అంటే మా మనిషిని. ఏం మాట్లాడుతున్నావు? మహేంద్ర గొంతు ఖంగుమంది. అతను గతంలో నీ రోజాను చూడలేదు గనక మా మనిషిని రోజాగా పరిచయం చేస్తే ఆమెనే అసలు రోజాగా నమ్మేస్తాడు.
అతని కోటలోకి ధైర్యంగా వెళ్ళగలిగే చనువు అవకాశం నీకున్నాయి కనుకనే నిన్ను వాడుకుంటున్నా. వాట్ నాన్సెన్స్! నేను మీ మనిషిని మా రోజాగా పరిచయం చేయడం ఏమిటి? మా రోజాని ఏం చేశావు? కిడ్నాప్ చేశా. రోజానే కాదు, ఆమె తండ్రిని కూడా. మహేంద్ర తల తిరిగిపోయింది. హే శివ, ఏమిటి నీ లీల? అన్ని అడ్డంకులు తొలగిపోయాయి, అంతా ఇక సవ్యంగా జరిగిపోతుంది అనుకుంటున్న సమయాన మళ్ళీ ఈ అవాంతరాలేమిటి? ఈ ఆపదలేమిటి? గతంలో వలనే ఈసారి మా ప్రేమ కథ సుఖాంతం కాదా? అతని గుండె బరువెక్కడం మొదలైంది. ఏ మిస్టర్, వినబడుతోందా? నీవి రోజే ఆ నాగప్ప దగ్గరికి వెళ్ళటానికి ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించా. నీవు స్టేషన్కి వచ్చి బండెక్కే సమయానికి నీ సెల్కు రిజర్వేషన్ మెసేజ్ వస్తుంది. ట్రైన్ రాత్రి 7:30 గంటలకు విశాఖ స్టేషన్ నుండి బయలుదేరుతుంది. నీవందులో వెళ్ళాలి. కడప రైల్వే స్టేషన్లో నీవు మా రోజాను కలుసుకునే ఏర్పాటు చేస్తాం. నేనెందుకు వెళ్ళాలి? అసలేమిటి మీ ప్లాన్? అవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అంతే. వెళ్ళకపోతే నీ అసలు రోజా నీకు దక్కదు అంతే. మరో విషయం, నీవు బయలుదేరింది లేనిది కనిపెట్టి చెప్పేందుకు మా మనుషులున్నారని మర్చిపోకు. అంతేకాదు, నువ్వు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసినా మాకు తెలిసిపోతుంది. తర్వాత నీకు దక్కేది నీ రోజా శవమే. జాగ్రత్త. రే స్టూపిడ్, ఏమిట్రా ఈ బ్లాక్మెయిలింగ్? అసలెవర్రా నీవు? కోపమే ఎరగని మహేంద్రలో అది తీవ్రస్థాయికి చేరుకుంది. ఆ నాగప్ప కన్నా ప్రమాదకరమైన వాళ్ళం చాలా. అంతకు మించి వివరాలు అడక్కు. చెప్పినట్టు జై. నీ రోజా నీకు దక్కాలంటే. చివరి పదాల్ని సాగదీసి పలుకుతూ కాల్ కట్ చేసేశాడు. ఉత్సాహంగా రోజా కోసం వచ్చిన మహేంద్ర క్రమంగా విచలితుడైపోసాగాడు. ఆ ధీర మహేంద్రను అలా చేస్తోంది అతడిలోని ప్రేమ, రోజాలోని ప్రేమ, ఇద్దరి మధ్యనున్న ప్రేమ. మిగిలిన కథ తర్వాతి భాగంలో.